ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మమ్మ వంటలు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఎంత హెల్దీ డిష్ రాగి సంగటి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కప్పు రాగి పిండి, కప్పు ఇది ఉడికించుకున్న రైస్ అండి, ఇది బాయిల్డ్ అయిపోయిన రైస్ మెత్తగా. ఇది మళ్ళీ మనం ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ఊరికి మనం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పెద్ద లోటాడు మనకి పెద్ద దానికి వాటర్ కావాల్సి వస్తుంది. ఈ రైస్ అంగటి ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దామండి. ఈ రైస్ని ఉడికించిన రైస్ని తీసుకున్నాం కదండి, స్టవ్లు తీసుకుని ఇందా మనం తీసుకుని వాటర్ మొత్తం పోసుకుందాం. పోసుకుని ఒకసారి ఇలా కలుపుకుందామండి. దీంట్లోనే సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు సరిపోతుందండి మనకి. ఇలా ఒకసారి కలిపేసేసుకుంటే ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి మనకి రైస్. అప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలి. ఇది ఉడికేదాకా వెయిట్ చేద్దామండి. ఫ్రెండ్స్ చూసారా, ఇందా మనం తీసుకున్న స్టవ్ మీద పెట్టుకున్న రైస్ ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న రాగి పిండి కొంచెం కొంచెంగా దీంట్లో పోసుకొని కలుపుకోవాలి. తీసుకున్నాక బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోని పెట్టుకోవాలి. ఇది మంచి హెల్తీ డిష్ అండి. ఇది ఇలా కలుపుకోవాలి మనం, లేకపోతే అడుగంట వేస్తుంది. ఒకవేళ మనకి వాటర్ ఇప్పుడు సరిపోకపోతే కొంచెం వాటర్ ఇప్పుడు మళ్ళీ పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ వేసిన మన రాగి పిండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాయిల్ అవ్వాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇది రాయలసీమకేసి బాగా ఫేమస్ అండి. ఇది ప్రతి ఇంట్లో చేసుకుంటారు, ఇది డైలీ వాళ్ళు. ఇది సమ్మర్లో చాలా మంచిది, షుగర్ పేషెంట్లు డైలీ తిన్నా కూడా చాలా మంచిదండి. ఇది ఇలా మొత్తం కలిసిపోవాలండి మనకి రైస్లోకి. రైస్ తక్కువ ఉండాలి, రాగి పిండి ఎక్కువ తీసుకోవాలి, అప్పుడు హెల్త్కి మంచిది. దీంతోనే జామ కింద కూడా చేయొచ్చు, అది ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా కలుపుకొని ఒక్క నిమిషం ఆగితే మనకి రెడీ అయిపోతుంది. మనకి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి, స్టీమ్ అవుతుంది. అది నీళ్ళు కట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయిందేమో చూద్దామండి. ఇది అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
బౌల్ తీసుకుందాం. ఆ బౌల్ని ఒకసారి వాటర్ పెట్టి కడిగేసేస్తే అంటుకోకుండా వస్తుంది మనకి. ఈ రాగిసన్ గట్ అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి హెల్త్కి. బౌల్లో గిల పెట్టేసుకుని సరే రెడీ అయిపోయింది మనకి. అంతేనండి, చాలా ఈజీ డిష్ ఇది. ఇది వంకాయ పచ్చిపులుసు అండి. దీని కాంబినేషను చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చేస్తే దీంట్లోనూ రాగి సంగటి. ఇప్పుడు రెడీ అయిపోయింది మనం టేస్ట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ వీడియోని. నేను మీరు మీ ఇంట్లో కూడా ఇది ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రుచి చూపించండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ నాకు మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి, ఈ వీడియోకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పండి. అంతేకాకుండా కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని, సూచనలు, సలహాలను కూడా నాకు చెప్పండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ వీడియోని చూడమని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.